గురు గురు గారు లేరా? ఏ గురు కోసం అంత పరుగు పరుగున వచ్చా? ఏమిటమ్మా అక్కడ చేతులు కాస్త కూర్చుంటాను, టైం అంటే టైం మొదలెట్టద్దు. ఓహో అదే సంగతి, ఇదిగో ఇంకెప్పుడు ఆయన కోసం రా, మర్యాద దక్క. ఏమిటమ్మో మర్యాద గిరియాలంటున్నావు? నేనంటే ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది. ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండ్ ఎత్తిచ్చేసాను. ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు? మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట అన్యాయం. లేనప్పుడు నా పేరు మాట్లాడుతున్నావు? నీ పిల్లలకి కొంచెం మర్యాదగా మాట్లాడటం లేదు. నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్ను అదుపులో పెట్టుకోవాలి, అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడటం. నీకేట్రా మర్యాద? నా దగ్గర పనిచేసేవాడు నీకెట్లా ఉంటుందిరా మర్యాద? నా పిల్లంత ఒంటరిగా మాట్లాడే అప్పుడే పోయింద్రా నా మర్యాద, మచ్చి కొట్టుకు పోయింద్రా. చెప్పు సంగతి ఉంది, చెప్పానంటే చెప్పు. చెప్పానా? చెప్పు. చెప్పేస్తున్నా. అసలు పాయింట్ అరే గురు, నన్నే కొడతావురా నన్ను? ఈ సంగతి అనుకుంటాను నీ గుట్టంతా చెప్తా ఉండరా. ఏమే ఏమిటో మాట్లాడుతున్నావు? మీ స్నేహితుడే కదండి. నాతో వస్తే స్నేహితుడే, ఒంటరిగా వస్తే వాడికి వెళ్ళాను. చెప్పు ఏం మాట్లాడుతున్నావు? నా మీ సీడీ పనిచేస్తున్నావు కదా. లేదండి అలాంటిది ఏమి లేదండి. నీ మోహం చూస్తుంది చెబుతుంది కదే. లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను. సమయానికి నేను వచ్చాను కదా, సరిపోయింది. లేకపోతే లోపల చూసుకొచ్చి మాట్లాడదాం కదా. అన్యాయంగా అలాంటి మాట్లాడకండి. అన్యాయం ఏంటి అన్యాయం? మొదట్లో నేను అంతే వాకిట్లో పెట్టి మాట్లాడాను, తర్వాత ఆటోమేటిక్ అలా లోపలికి వచ్చేసాను. కాస్త అంతే. ఇదే చెబుతున్నాను నీకు, ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా? మాట్లాడండి. కన్నెత్తి చూస్తావా? చూడండి. నువ్వు వచ్చినమా? ఏ ఎలా వచ్చావు? నేను విలన్ పోజు పెట్టావు, కొడతావా? కొట్టగలిగిన బలం ఉన్నా కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది. ఏం చేస్తాం, ఆడపిల్లనిచ్చేవాడు. ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను. ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను. చూసావుగా ఇక వెళ్ళు. వెళ్తాను. వెళ్లే ముందు ఒక్క మాట, సుఖపడుతుందని ఆశతోనే జయన్ నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ఇంకెటు సుఖం లేదు, కనీసం కష్టపడకుండా ఉంటే చాలు. క్షణ క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాం? ఒకసారి చంపి ఆ శవాన్ని ఇటు పారి తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను. ఆ చేసేది ఏదో బతికుండగానే చేసేయి, హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను. పా పట్టుకో. ఏమమ్మా వేరే పెళ్లి చేసుకుంటావా? నా బొందిలో ప్రాణం ఉండగానే నేను బ్రతికుండగా జరగలేవు. జరగలేవు ఏం చేస్తావా? ఏం చేస్తావు అంటాను. ఎందుకు అలా అరుస్తావు? అవునరా, అరుస్తాను రా. నా ఇల్లు, నా వాకిలి, నా ఇష్టం. ఇంట్లో అరుస్తాను, ఇల్లు ఎక్కి అరుస్తాను, నడి రోడ్లు అరుస్తాను. మనం ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం. ఆ మాట నవ్వు. మర్యాద నాకుందిరా, నీకు ఇక్కడ మర్యాద. పట్టు నుంచి ఓనర్ రేషన్ కార్డు తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పెళ్ళాన్ని గుడ్డిది కదా అని చెప్పి ఏమిటిది? మమ్మల్ని అల్లరి పాల్చేయడానికి వచ్చింది. ఇది మా సంసారం, మాలో మాకు వెయ్యి ఉంటాయి. ఎవరు జోక్యం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి చిన్న, దయచేసి వెళ్ళి చిన్న. బతికిపోయావు. డబ్బులుండి ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను. అవును బాబు. అవును, మనకు నిన్ననే మనయాదర్ రావాల్సిందే, ఇంతవరకు రాలేదు. ఏనా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా? ఏమో పెదవాడు ఎవడన్నా ఎగిరాడేమో. రా రా రా, మీకోసం ఎదురు చూస్తున్నా. కానీ ఇక్కడ నీ డబ్బులు రాని రాని. డబ్బు లేదండి, ఇవాళ ఉత్తరమే. ఉత్తరం? కుమారుకు మల్లిక. వాట్, చాలా వరకు ముదిరిందే. డబ్బుకు డబ్బు లేదు, మర్యాదకు మర్యాద లేదు. నీవు రాతలు కోతలని, మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది. మోసపోయాను, నాకు బాగా తెలుసు. నువ్వు రావు, ఇక నాకు కనపడవు. అందుకు నేనే వస్తున్నాను, అటు ఇటు తేల్చుకుంటాను.
తెలుసుకుంటావు? ఏమిటే నువ్వు తెలుసుకునేదియా? ఏమిటి నువ్వు తెలుసుకునేది? నన్ను బెదిరిస్తావా? రా రా, నీ అంతా నేను తెలుస్తాను. రావే, ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు. రా గురు, గురువా, పట్టణం నుంచి ఆ అమ్మాయి వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చింది, ఇంతలే కట్ట వచ్చింది. రేఖరా, మీరు చెల్లింట్లో చెల్లెల్లా? ఏ అమ్మాయి చెప్పారు నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు మీరు చెల్లింటికి వస్తాడులా ఆ అమ్మాయి గురు? ఆ అమ్మాయ సరిగ్గా చూసా? రెండు కలతో చూసా. రాజీవ తప్పను అక్క, ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? నీ చీరలు మడత పెడుతున్నారు. చూసావా, ఇలాంటి పనులు మీరు చేయకూడదండి. నేను ఎన్నిసార్లు చెప్పినా వినరు. చేయని రాధా చేయని, ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు? వెళ్ళు, వద్దని చెప్పు. ఏమండి, నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి, నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు. ఉండు శాంతి, అయిపోయిందిగా, ఇదొక్కటే చీర. ముందు ఇవ్వండి ఇలా. అరే ఏమంటుంటే? పర్వాలేదు, ఇవ్వండి. నలిగిపోతుంది శాంతి. నలిగిపోతుంది, ఇవ్వండి. ఇస్తావా లేదా? అబ్బాబ్బా, ఏమిటండి ఆడవాడుకున్నావు? మీరున్ను చూసావతే, చూసావతే మీ చిన్న లీలా విలాసం. ఏదో నీతి పరుడు త్యాగమూర్తే నావు కదే. చూడలే, సినిమాలో హీరో లాగా లవ్ లవ్ పోసిచ్చి నిలబడ్డాడు. చిన్న, ఏమిటిది ఇలాంటి నీతి మాల పనులు చేయడానికైనా? నాన్న నిన్ను బిఏ చదివించాడు. బిఏ బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ వంశంలోనే ఉంది, ఇది ఎక్కడికి పోతుంది? ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను. నేను ఒరిజినల్ త్యాగిని. విన్నావా చిన్న, ఇకనైనా ఆవిడతో సంబంధం తెలుసుకో. జయా, ఏమిటి అనేది? నేను కాదు చిన్న, లోకం అంతా కోడై కూస్తుంది. లోకం ఏమిటే లోకం? ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు. సందు సందుకు సఫల్ కార్నర్ మీటింగ్స్, ఎలక్షన్ గ్యాస్ అని కొని వెళ్ళాను కాదు మీ చిన్న ఆయన ప్రతాపం. బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, బ్రాడ్కాస్ట్. కట్టుకున్న బెళ్ళం గుడ్డిదే కావచ్చు, అయినా ఇంత అన్యాయం చేస్తావా? ఆ మెదటి ఇంకొకరితో సరిసలాడతావా? పాప భీతి లేకపోయినా, అయ్యో పాపం అనే పరితాపమైనా ఉందా నీకు? వదినా, పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా? నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నీ చిన్నాన్న ఒక పుట్టుగుడ్డిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే, అలాంటి నువ్వు ఆయన ఆక్షేపిస్తున్నావు. మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అన్నావట. ఏ ఆ మాట్లాడడం నీకేనా తెలుసు? భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్యవు నువ్వు ఒక్కత్తివేనా? నా భర్త నాకు గొప్ప, ఇప్పుడు చెప్తున్నారా? ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరు జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు. వెళ్ళండి, ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. భగవంతుడికి కూడా తెలుసు మెదళ్ళేని వాళ్ళ కళ్ళిస్తే లాభం లేదని, అందుకనే రెండు కళ్ళు పోగొట్టాడు. కానీ హృదయాన్ని ఇచ్చాడు. హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా. పడి పడి భగవంతుడు బాధపడితే నాకే. పట్నం నుంచి ఎవరో వన్నెలు వెలిసిన కదా వచ్చి మా బావును బుట్లా వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసింటే నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకుని తలుపుతున్నావే నువ్వు? అన్నను కాదన్న చెల్లెలు ఎవరైతే బాగుపడలే. ఎప్పుడొకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు కావాలంటే చూడు. అన్నయ్య, అన్నయ్య, నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా? నోరారా చెల్లెమ్మ అని పిలిచావా? నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా? అంతవరకు ఎందుకు? నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నావు? ఆ గుడ్డిదాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే. ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ, ఈ అభిమానం? చెప్పన్నయ్యా, చెప్పు. మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య. ఇంతవరకు నువ్వెన్నో పాపాలు చేశావు, కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం. ఏ కళంకం లేని శాంతిని, నా తోబుట్టు లాంటి దాన్ని, నా పూర్వజన్మ సుకృతం కొద్ది వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నావు, అపనంద వేశావు. నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. ఒక్క మాట, నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి, ఆమె పాదాల మీద పడు, క్షమార్పణ వేడుకో. గుడిదగ్గర ఎలా దంచేస్తుందో, నువ్వు ఉన్నావు పెళ్ళని మొద్దులాగా. ముగుడికి సపోర్ట్గా ఒక్క మాట, అరే ఒక్క మాట పోతా. అలా అక్క, అక్క రాధా ఇక్కడ ఉన్నానమ్మా.
చేస్తున్నావా? వాళ్ళేదో అన్నారు, నీ బాధపడుతున్నావా? లేదమ్మా లేదు, నా కోసం నేను బాధపడలేదు. రాధా, నేను ఇక్కడ వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు, కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా వద్దు, ఇక మా ఇంటికి రావద్దు. నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క రావా, ఇక మా ఇంటికి రానే రావా? చెప్పు. రాధా, వస్తానమ్మా. నేను రావడానికి నీ సమ్మతే నాకు కావలసా. తప్పకుండా వస్తాను. అక్క రాధా, అక్క రాధా, రాధా రాధా. ఏమైంది? ఏమీ లేదు. రాధ ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా, ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం. ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాన్ని మనుషుల్ని చూస్తుంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి, ప్రసవం అయ్యే వరకు అక్కడే ఉంటుంది. సరేనా? సరే. నువ్వే, నేనెవరిని అడుగుతున్నావా? రుజువులు ఎవరుకున్నావా? ఇదిగో నువ్వు రాసిన ఉత్తరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు పట్టుకున్నాను కోర్టు.